दिवंगत महानेता माजी मुख्यमंत्री डॉक्टर वाईएस राजशेखर रेड्डी 73వ जयंती वेडुकलु वाडवाडला घनंगा निर्वहिंचारु। ఈ జయంతి పురస్కరించుకొని కోనసీమ జిల్లా ముమ్మడివరంలో నియోజకవర్గ నాయకులు అభిమానులు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఆయా మండలాల్లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం భారీ కేకులు కట్ చేశారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆ దివంగత నేత పేదలకు ఉపయోగపడే 108 ఆరోగ్యశ్రీతో పాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు। తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే తనయుడు మరో అడుగు ముందుకేసి సంక్షేమ పథకాలను మరింత విస్తరించడం ద్వారా పేదల చెందకి పాలన అందిస్తున్నారని తెలియజేశారు। జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు। दिवंगत नेता मन अर आरोग्य मन दिवंगत नेता डाक्टर वैएस राजशेखर रेड्डी गारी 73వ जयंती सदर्भंग आयन की निवार राजशेखर नमस्कार नायक రాజశేఖర్ రెడ్డి గారి ప్రజలకు అంతకంటే అంతకు ముందు 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు కొంతమందికి అంది చాలా మందిని పార్టీల పరంగా చూసేటువంటి విధానానికి స్వస్తి పలిక ఆ రోజుల్లో ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 పెట్టి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి సంక్షేమాలన్నీ కూడా పార్టీతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి అందించి ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో హౌసింగ్ స్కీమ్ కానీ అనేటువంటి సంక్షేమమైన కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందే విధంగా ఆ రోజు అందజేశాడు కాబట్టి ఆయన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకునే ఇవాళకు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మనం కాకుండా ప్రతిపక్షాలైన అన్ని పార్టీలు కూడా గుర్తించుకునే విధంగా ఆ రోజుల్లో ఆయన అందరికీ సంక్షేమాలు అందించి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్కువ కాలంలోనే మంచి వాళ్ళు తీసుకుపోతారన్నట్టుగా భగవంతుడు ఆయన మనకు దూరం చేయటం కానీ తర్వాత ఆయన నాన్నగారు ఆశయం ఏదైతే ఉందో దాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా 19 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారికి ముందుగా చిరకాలం ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఎవడైనా సంక్షేమం లాస్ట్ 2 ఇయర్స్ లాస్ట్ 1 ఇయర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు ఇంటికే చేరే విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమం ఏదైనా సరే ఆ గ్రామం నుంచి అందే విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి